I welcome our State Election Commissioner Dr. N. Ramesh Kumar sir, alage N. Sanjay garu, our observer, general observer Shri Kantilal Dande sir, and our SPs are also here. So oka meeting anedi with all the relevant and responsible officers related with election management jarigindi. एसीसी गारु तीसुकुन्नारु इप्पुडु मन मीडिया मित्रुलतो हिल शेयर हिज थॉट्स विथ यू ओवर टू एसीसी सर राष्ट्रंलो स्थानिक संस्थल एन्निकलु जरुगुतुन्न नेपथ्यंलो इवर्के नेनु जिल्लाल यात्रा जिल्लाल तरपुन अन्नी जिल्लालु पर्यटिंची जिल्लाल्लो परिस्थितुलु समीक्षिंची క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఏమన్నా సహకారం అవసరమా అనే విషయాల గురించి మదింపు చేయడానికి ఇవరకే రాష్ట్రమంతా పర్యటించాను ఇవాళ గుంటూరు జిల్లాలో ఇది ఆఖరి పర్యటన దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాలు కూడా నేను పర్యటించగలిగాను ఈ 4-5 రోజుల్లో నేను సంజయ్ గారు మేదరం కలిసి అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చాం మాకు ఒక మంచి ప్రాథమికంగా ఒక అవగాహన వచ్చింది వచ్చిన అవగాహన ఏంటంటే పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ఏ రకంగా అయినా ఎన్నికలకు ఒక మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది రాష్ట్రంలో రోజుకి 1000 పైన కేసులు 10000 కేసులు కూడా వెళ్ళింది రాష్ట్రం మన రాష్ట్రం 12000 కేసుల దాకా ఇంచుమించు పోయినట్టుంది అట్లాంటిది ఇవాళ 95 కేసులు కేవలం కోవిడ్ నమోదయ్యాయి గుంటూరు జిల్లాలో 1200 కేసులు అధిక సంఖ్యలో నమోదైన స్థాయి నుంచి ఈ రోజు 5 అంటే 5 కేసులు కోవిడ్ ఉంటం అనేది చాలా సుపరిణామం నేను జిల్లా అధికారుల్ని ముఖ్యంగా ఈ వైద్య శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించాను చక్కటి పోరాట స్ఫూర్తితో ఈ సమస్యని ఎదుర్కొని వైద్య సిబ్బంది ముఖ్యంగా శ్రమించి ఈ చక్కగా అదుపులోకి తీసుకురావడం అనేది చాలా పరిమాణం నేను ముందు నుంచి కూడా అదే చెప్తున్నా ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో జరపడానికి ఇది సరైన ఆదను నేను చెప్పిందే సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరగాల్సిందే ఏ కారణం చేత ప్రజాస్వామ్య ప్రక్రియని మనం అడ్డుకోకూడదు మనం ఆపలేము ఇతర కార్యక్రమాలను దానికి అనుసంధానించి ఈ కార్యక్రమాలను మనం పూర్తి చేయాలి అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం మొన్నటి మొన్న సుప్రీం కోర్టు కూడా చెప్పింది చెప్పినప్పటికీ ఎన్నికలు ఆపడానికి తుది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు 2019 తాలూకు రోల్స్తో వెళ్ళాము నిజమే విధి లేక వెళ్ళాము ఆ తర్వాత రోల్స్ సవరించిన అధికారుల మీద ఉపేక్షించలేదు చర్య తీసుకున్నాం చర్య తీసుకోవద్దంటే అది తప్పు ఎలా చర్య తీసుకుంటారన్నారు మరి చర్య తీసుకోకపోతే లక్షలాది మంది 3.62 లక్షల మంది యో ఓటర్లు ఓటు వేసే హక్కు కోల్పోతే అది సామాన్య విషయం కాదు అసామాన్య విషయం అది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ బాధ్యత రాయిత్యం చర్య తీసుకోవాలి తీసుకున్నాం కోర్టుకు చెప్పాను కూడాను ఈ పరిస్థితుల్లో 2019 తారీఖు పాత రోల్స్తోనే ఎలక్షన్కి వెళుతున్నామంటే కోర్టు సహృదయంతో అర్థం చేసుకుంది మీరు యాక్షన్ కూడా తీసుకున్నారని సంతృప్తి చెందింది అందరితో ఆ వివాదం ముగిసిందని అనుకుంటే ఈ రోజు కూడా సుప్రీం హైకోర్టులో డివిజన్ బెంచ్లో మళ్ళీ చరణంగా మళ్ళీ కేసు వేయటం ఆ కేసులో చివరికి అంతిమ విజయం ఎలక్షన్ కమిషన్కే అవటం ఎలక్షన్లకి ఆగవు అని చెప్పి నిర్విద్ధంగా మరొకసారి హైకోర్టు చెప్పటం చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి అనిశ్చిత పరిస్థితి అలాంటివి ఇక తావు లేదు ఇకనైనా ఈ వ్యతిరేకించే శక్తులు ఏవైతే ఉన్నాయో సహృదయంతో అర్థం చేసుకుని స్వాగతించి పూర్తి తోడ్పాటు ఇచ్చి మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని మనం బలవంతం చేయాలి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో నుంచి ఉన్న ఫలితాలు నలుగురికి చేరేటట్టు చూడాలి ఇది రాజ్యాంగ ధ్యేయం ఈ ధ్యేయంలో భాగంగా రాజ్యాంగం
బలహీన వర్గాలకు వెనకబడిన వారికి తోడ్పాటుగా ఆసటగా బాసటగా ఉండడానికి అనేక విధి విధానాలు చేకూర్చింది దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి 50% అన్ని ఇవన్నీ ఆడవారికే చెందుతాయి బలహీన బడుగు వర్గాల ప్రతినిధులు కూడా ఎవరో ఇచ్చిన భిక్షగా దీన్ని స్వీకరించడం కాకుండా స్వశక్తితో ఈ ఫలితాలు తమంతట తాము అందుకొని చైతన్యంతో ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమంతట తాము సాధించుకున్న ఈ ఫలితాల ద్వారా నాయకత్వాన్ని చేపట్టి ఈ వ్యవస్థలకు కొత్త మార్గదర్శకులు కావాలి ఇది రాజ్యాంగం చెప్తోంది ఇది రాజ్యాంగ ధర్మం ఇది నైతిక ధర్మం చట్టం చెప్తోంది దీని కాదంటానికి మనం ఎవరం మనం వీటన్నిటిని పక్కన పెట్టి గ్రామాల్లో కలుషిత వాతావరణం వస్తుంది గ్రామాల్లో సఖ్యత కావాలి అందుచేత ఎన్నికల కంటే ఎలక్షన్స్ వద్దు సెలక్షన్స్ మేలు అని కొంతమంది అంటున్నారు ఏకగ్రీవాలే మంచివి దానివల్ల కక్షలు కార్పణ్యాలు గ్రామాల్లో ఉండవు గ్రామాలన్నీ కూడా చక్కటి వాతావరణాలు ఉంటాయి అంటే నేను అన్న కొత్తగా గ్రామాలను మనం ఏమీ సంస్కరించాల్సిన పని లేదు గ్రామాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి వాళ్ళు మనకంటే మంచితనంలో అన్నిటిలో సహృదయంతో కలిసి పనిచేయటంలో కలిసిమెలిసి ఉండటంలో వాళ్ళు మనకంటే గ్రామస్తులే బెటర్గా ఉన్నారు అది మన సంస్కృతిలో ఒక భాగం మనం గ్రామాలకు చెప్పాల్సిన పని లేదు గ్రామాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంది వాళ్ళలో సహనం ఉంది వాళ్ళలో స్నేహభావం ఉంది సౌభ్రాతత్వం ఉంది అవి వాళ్ళల్లో ఉన్న విలువలు ఆ విలువలతో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి కానీ మనం తిరిగి వాళ్ళకి నీతి ఉద్బోధన చేయాల్సిన పని లేదు గ్రామాల్లో ఎన్నికలు అనేవి జరిగినా కూడా అది పరిపాటి ఆ రోజుతోనే సమసిపోతాయి దానివల్ల కక్షలు కార్పణ్యాలు పెరగవు గ్రామాల్లో ఉండే వారందరూ కూడా ఆ తర్వాత సోదరభావంతోనే ఉంటారు ఒకరంటే ఒకరు గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద అందరూ ఒక రకంగానే స్పందిస్తారు చదువు ఆడపిల్లలకు చదువు కావాలా లేదా విద్యా సంస్థలు బలంగా ఉండాలా లేదా పర్యావరణం హితంగా ఉండాలా లేదా అందరికీ డ్రింకింగ్ వాటర్ ఉండాలా లేదా ఇలాంటి విషయాల మీద గ్రామ ప్రజలందరిది ఒక అభిప్రాయం ఉంటుంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచిస్తారు గ్రామాలు అంచేత ఏకగ్రీవ ఎన్నికల వలన ఏదో గ్రామ వాతావరణం కలుషితమైనదని నేను ఒప్పుకోక ఈ వాదనని పక్కన పెట్టి ఈ వాదన వద్దు ఇది ఈ రోజుల్లో మన సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో మార్పులు వచ్చిన దశలో ఇటువంటి వాదనలో పసలేదు ఇట్లాంటి వాదనలు వినిపిస్తే దీనికి వెనకాల వేరే అంతరార్థాలు ఏమైనా ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఎక్కడ ఏకగ్రీవాలు ఉన్నాయి అసెంబ్లీలకు ఏకగ్రీవాలు ఉన్నాయా వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వారే ఇక్కడ నరసరావుపేటలో ఏదో ఒకసారి మాత్రం ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్టున్నారు తర్వాత ఆయన పోటీలోనే గెలిచారు పార్లమెంట్లో పోటీ లేకుండా ఎవరన్నా గెలిచారా ఈ పార్లమెంట్లో ఎన్టీ రంగా గారు లాంటి పెద్ద నాయకులు కూడా పోటీ చేసి ఓడిపోయిన ఇది కూడా మన జిల్లాలో మనం చూసాం ఏకగ్రీవాలు అట్లాంటివి ఏమీ ఎక్కడ చట్టసభల్లో అత్యంత అరుదుగా ఉన్న ఇవి పార్లమెంట్లో అసెంబ్లీకి పోటీ ఉండాలి గ్రామ పంచాయతీలకు మాత్రం పోటీ వద్దంటుంది దాంట్లో హేతుబద్ధత లేదు నేను ప్రతివాదాన్ని నేను ప్రస్తుతించట్లేదు ఇంతకుముందు కూడా మనం కనుక చూసినట్లయితే గుంటూరు జిల్లాలో 90% ఓటింగ్ ఉంది కానీ కేవలం 15% మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయి అది సాధారణం అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో ఉన్న పెద్దరికాలు అరమరికలు గారు స్థానిక సంస్థల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ మాత్రం ఏకగ్రీవాలను సాధారణంగా జరిగే ఏకగ్రీవాలకి ఎప్పుడు వ్యతిరేకత అడ్డుకట్ట చెప్పట్లేదు మేము అసాధారణంగా జరిగే ఇవి అసాధారణంగా కనుక ప్రోత్సహిస్తే అది వ్యవస్థ విఫలమైంది కాబట్టి ఈ ఏకగ్రీవాలు ఏర్పడతాయి కాబట్టి వ్యవస్థ విఫలం కాకూడదు వ్యవస్థ విఫలం ద్వారా విఫలం చేయటం ద్వారా వచ్చిన ఏకగ్రీవాలు ఏవైతే వస్తాయో అవి మేము సమ్మతించము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము అందుకనే ఎన్నికలు సమయమైన పరచడానికి ఇక్కడికి వచ్చి జిల్లా అధికారులకి నిర్దిష్టమైన సూచనలు చేయటం వాళ్ళందరూ కూడా మేము ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు ఉపయోగించుకునేలాగా ఉపయుక్తమైన వాతావరణాన్ని మేము తప్పనిసరిగా కల్పిస్తాము మమ్మల్ని విశ్వసించండి గతంలో ఒకటి రెండు చిన్న తప్పులు జరిగినా కూడా వాటిని సరిదిద్దుకుంటామని చెప్పి నిర్విద్ధంగా చెప్పారు నేను ఆఫీసర్స్ చెప్పిన దాన్ని విశ్వసిస్తున్నాను కానీ చూస్తాను కానీ
పరిశీలనాత్మక తులనాత్మకంగా చూస్తాను ఎక్కడన్నా తేడాలు గనుక వస్తే తప్పనిసరిగా యాక్ట్ చేస్తాను కానీ ఇవాడ గనుక చూసినట్లయితే గుంటూరు డివిజన్లో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే ఏకగ్రీవం ఉన్నాయి మిగతా అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి ఒక్కొక్క స్థానానికి ఐదుగురు ఆరుగురు పోటీ పడుతున్నారు కొంచెం వార్డ్స్కి కొంచెం తక్కువ స్థాయిలో పోటీ ఉంది అది పర్వాలేదు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అది సాధారణంగా జరిగే ప్రక్రియ మాత్రమే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను